వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి నేను కదిలితేనే బాధ వాళ్ళకి, వారాంతపు పాలిటీషియన్ అంటారు. అరే నేను వారానికి ఒక రోజు వస్తేనే మీరు ఇంత గోల చేస్తున్నారు, నేను రోజు ఉంటే మీరు ఏం గోల చేస్తారు? మీరు ఆ రోజులు ఉన్నాయి కానీ మీలాగా నాకు మా తాతలు సంపాదించిన డబ్బులు లేవు, లేదంటే అక్రమాలు దోపిడీలు చేసి సంపాదించిన డబ్బులు లేదు, లేదా వేల కోట్ల విరాళాలు రావేవి నాకు. సో సొంత సంపాదనతో పార్టీని నడుపుతూ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి తృణమో పణమో ఇస్తే పార్టీ నడుపుతా ఉన్నా. పార్టీని నడపడం అంటే బాధ్యత తీసుకోవడం, కోట్లాది ప్రజల బాధ్యత తీసుకోవటం, యువత బాధ్యత తీసుకోవటం, వారి భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం, ఆడపడుచుల భవిష్యత్తుకి బాధ్యత తీసుకోవటం. ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను ఇంట్లో కూర్చోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు. అరే అన్నం పెట్టిన నేలకి ఏమి చేయకుండా వెళ్ళిపోతే అదేం బతుకు అనుకున్నాను. అలాగే పార్టీ పెడితే ఉంటావా ఉండవా అని చెప్పి రకరకాల విమర్శలు, నిలబడగలవా నిలబడలేవా అంటే నేనేం మాట్లాడను ఎక్కువ, నేనేంటో నేను చేసి చూపిస్తాను తప్ప ఎక్కువ మాట్లాడను. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు. ముఖ్యంగా భూమి అంతా సాగు తీసుకొచ్చేది మనకు అన్నం పెట్టేది సొంత భూమి ఉన్న రైతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భూమిని సాగులో తెచ్చేది కౌలు రైతులే. అలాంటి కౌలు రైతులకి కష్టాలు వచ్చి అప్పులు పాలై ఇబ్బందికి గురవుతూ ఉంటే నా దృష్టికి ఒక 10 మంది చనిపోయారు, 2 మంది చనిపోయారని లెక్కలు తీసే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో 3,000 పైచిలకు కౌలు రైతులు చనిపోయారు. మనకు అన్నం పెట్టే రైతు చనిపోయాడు. ఒక్కొక్కరి కష్టాలు చెప్పుకోలేని, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే పల్నాడు సత్యనపల్లి నియోజకవర్గంలో అనుకుంటా అప్పులు తీసుకొని సొంత భూమిలో సాగు చేస్తూ ఉంటే అప్పు తీర్చలేదని చెప్పి ట్రాక్టర్ తోటి అప్పిచ్చిన ఆ వడ్డీ వ్యాపారి వైసీపీ నాయకుడు భార్యాభర్తల మీద ట్రాక్టర్ పంపించేస్తే భార్య చనిపోయింది, ఆ విషయం మీకు గుర్తే ఉన్నాను. ఇలాంటి కష్టాలు కనికరం లేదు ఎవరికి. దీంట్లో నా వంతు కృషిగా మా పిఎస్సి చైర్మన్ పెద్దలు పార్టీకి వెన్నెముగ్గా ఉన్న ముందుండి నడిపిస్తున్న రాష్ట్ర ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర సభాపతిగా సమర్థవంతంగా నిర్వహించి జనసేన చేస్తున్న ప్రయాణానికి నా భుజం చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ముందుకొచ్చి పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ గారు, ఇంతమంది రైతాంగం చనిపోయారు, మనం ఏదైనా చేస్తే బాగుంటుందంటే ఒకటే చెప్పా, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, వేల కోట్లు లేవు, ముందుగా ఒక 5 కోట్లతో ప్రారంభిద్దాం, 3,000 మందికి కనీసం అండగా నిలబడదాం, భవిష్యత్తులో జనసేన కనుక ప్రభుత్వం స్థాపించగలిగే శక్తి సత్తా మీరు కానీ ఇవ్వగలిగితే నా సొంత డబ్బే ఇంత నేను అటాచ్మెంట్ లేకుండా నేను ఇవ్వగలను. అలాంటిది మీరు ప్రభుత్వ ఖజానా కనుక మా చేతుల్లో పెడితే సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా నేను ఆ సంపాదన మేము మీకు అందరికీ సరైన పథకాల ద్వారా వచ్చే ఏర్పాటు చేస్తాం. రైతు కన్నీరు పెడితే ఆ నేల సుభిక్షంగా ఉండదు. అనంతపురం నుంచి కర్నూలు ఏ జిల్లాలకి మేము చేసినా ఈరోజుకి పశ్చిమ గోదావరి కానీ ఏ జిల్లాల్లో కూడా రైతు సుభిక్షంగా లేడు. సినిమా టికెట్లు ఆపడానికి మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్కరు కదులుతారు ముందుకి. రైతుకి కష్టం వస్తే కదలటానికి ఉండదు. వారాహి అని చెప్పి ఒక బండి తీసుకొస్తే తిరగడానికి ఒక వాహనం, దానికి వారాహి అని పేరు పెట్టుకున్నాం, అమ్మవారి పేరు పెట్టుకున్నాం, దానికి రంగు బాగలేదు, దానికి టైర్లు బాగలేదు, ఎంత హైటు, వారాహి హైట్ ఎంత, వారాహి రంగు ఎంత అని అడుగుతూ ఉన్నారు. అసలు మీరు చేసే దోపిడి ఎంత వైసీపీ నాయకులు? నేను చెప్పట్లేదు, వాళ్ళ నాయకుడే స్వయంగా వాళ్ళ నాయకుల మధ్యలో కూర్చొని ఇంకా మనం ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, అవినీతికి ఇంక చేయకండి అని చెప్తున్నాడు వాళ్ళ నాయకుడు. కరప్షన్ హాలిడే ప్రకటించారు, పంట సరిగ్గా గిట్టుబాటు రాకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు, అలాగే వైసీపీ కరప్షన్ హాలిడే ప్రకటించింది. గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెల్లో స్ఫూర్తిగా నింపుకున్నవాడిని, అంబేద్కర్ రహస్యాలని అర్థం చేసుకున్నవాడిని, ఆ స్ఫూర్తితో వెళ్ళి మాట్లాడదామనుకుని ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తూ ఉంటాను, నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓనర్ పెడుతుంటాను, నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తున్నాను. మేము చెప్పాను కదా మీ గాడిద ఓనర్లకి నేను భయపడను అన్నమాట. ఎక్కువ గాడిదలు అరిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి? చిన్నప్పుడు మనం అందరం ఏం చేస్తాం అంటే మీరు మాట్లాడటం మానేశారు, అరుపులే కేకలే సంబంధం లేని మాటలు. పెన్షన్లు రావట్లా, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలోనే ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఇవ్వమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి, 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా
ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? 2014-19 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఏం అనకూడదు, నేను అంబట్టి అనేలోపు ఆయన రాంబోలాగా మా గుంతెత్తారు. ఆయన మన రాజుపాలెంలో అంబట్టి గారు మాట్లాడుతా ఆ జనసేన గాజు కాదు, అది నా గుండెల్లోకి దింపే గుణపోవని, నాకు ఓటేయమని. దానికి నా సమాధానం ఒకటే, అంబటి కాపుల గుండెల్లో కొంపటి. నువ్వు ముందు పెద్ద పెద్ద మనిషి పోలవరం ఫినిష్ చేయండి. మీరు పోలవరం ఫినిష్ చేయరు, అది ఎప్పుడు అవుద్దో తెలియదు. మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ రావట్లేదు, రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి కారణాలు కూడా చెప్తాం. నిజంగా వైసీపీ 25 ఎంపీలని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని చిల్లర యాశాలు తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప, సినిమా టికెట్లు కా బబ్బు, దానికి రంగు ఏంటి, దీని మీటింగ్ పర్మిషన్లు ఏమో, ఇలాంటి చిల్లర యాశాలు తప్ప, అరే 10 మందికి ఉద్యోగాలు కల్పిద్దాం, యువతకు పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇవి ఇట్లాంటి ఆలోచనలు లేవు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇలాంటి మంచి పనులు చేయరు. అన్ని పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప. పనికొచ్చేది ఒక్కరు చేరీలు. ఏదైనా ఇస్తే మేము పనిచేస్తాం ఉంటారు. ఎంతమందికి సమర్థం ఉందంగా పంచుతున్నారు చెప్పండి. మీరు ఏదైనా మాట్లాడితే నువ్వేం చేయగలవు? వారానికి ఒకసారి వస్తావు, అంతకుముందేమో సినిమాలో ఉన్నావు, నువ్వు ఎందుకు అంటారు? నాకు వేరే ఆధారం లేదు. మీలాగా మన అంబటి గారి లాగా 7 లక్షల రూపాయలకి 2.5 లక్షలు కట్టి తీసుకునే దరిద్రపు మనస్తత్వం నాకు లేదు. నా సొంత డబ్బు నేనే కొన్ని కోట్లు ఇస్తాను తప్ప ప్రజల కన్నీళ్ళు శవం మీద పేలాలు ఎరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది, నాకు లేదు. అలాగే ఎప్పుడు మాట్లాడినా కానీ కొన్ని వైసీపీ గాడిదలు బయటకు వచ్చేస్తాయి. నేను మాట్లాడగానే వైసీపీ గాడిదలు వచ్చేస్తాయి బయటికి. క్షమించాలి, నన్ను తిట్టే వైసీపీ గాడిదలు బాధపడచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా రాజ్యాంగబద్ధమైన మాటలు అంటారు? మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడితే నా అంత సంస్కారవంతుని మీకు కనిపించడం. మీరు ఎదవేషాలు వేసి నోటికి వచ్చింది మాట్లాడితే మేము కూడా మన నోరు ఇప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా పద్ధతిగా మాట్లాడాం. ఒక్కొక్కళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. అరే ఇంతమందికి మేము నిలబడ్డాం, మీరు చేయండి ఆ పని. ఇంతమంది రైతులకు ఇప్పటికి 400,000,000 రూపాయలు ఇచ్చాం, మీరు చేయండి ఆ పని. మా సంతోషం, నాకేం సరదా కాదు, నాకు నా కష్టార్జితం ఇవ్వడానికి. నా పని మీరు చేయండి, కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. పొద్దున్న నేను వస్తా ఉంటే ఎస్పీ గారితో మాట్లాడాను. ఎస్పీ గారండి, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. మా నాయకులకి ఏదో నిన్న పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పర్మిషన్ క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉంటే మళ్ళీ నేను రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నన్ను పార్టీ ఆఫీస్ నుంచి రానిచ్చే పరిస్థితిలో పెట్టారు. మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది. మీరు నన్ను ఆపితే నేను బయటకు వస్తాను. నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా, నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా, మీకు అలుపేరగానే యుద్ధం ఇస్తాను మీకు. అందుకని ఇలాంటి బెదిరింపులు మానేసుకోవాలి. అలాగే పోలీసు అధికారులకు కూడా మేము చెప్తాను, నేను చాలా బాధ్యత గల వ్యక్తిని, రెచ్చగొట్టేలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. బాధ్యత లేకుండా వైసీపీలోని కొంతమంది మాట్లాడితే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్తాను. అది రెచ్చగొట్టడం అంటే నేను దానికి ఏం చేయలేను. అప్పుడు మీరు చెప్పాను, పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను సభాముఖంగా ఈ రోజున, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇదే వార్నింగ్ ఇవ్వండి. మీరు ఇవ్వండి, మాకే చెప్తారని మీరు కూడా ఇవ్వండి వాళ్ళకి. ప్రజాస్వామ్యం అధికార పక్షానికి ఒకటి, అధికారం లేని వాళ్ళకి ఒకటి ఉండదు. అందరికీ ఒకటే రూల్, మీకు ఒకరికి వాళ్ళకి అలా ఉండదు. వైసీపీ నాయకుడు థానోస్ గారి మాటలు విన్నాను నిన్న మొన్న మధ్యన. ఆయన అనేది ఏంటంటే, వచ్చే ఎన్నికలు ఇది కుల యుద్ధం కాదు, క్లాస్ యుద్ధం అని. క్లాస్ వార్ఫేర్ అంటే కులాలతో ఒక గొడవ కాదు ఇది. అంటే అది ఏదో ఒక అంటే లేని వర్గాలు ఉన్నత వర్గాల మధ్య యుద్ధం. నాతో కంపేర్ చేసుకుందాం, నా ఆస్తి ఎంత, వైసీపీ వాళ్ళ ఆస్తి ఎంత. ఆయన చెప్పింది నిజమే, క్లాస్ వార్ఫేర్. ఇది కాస్ట్ వార్ఫేర్ కాదు, క్లాస్ వార్ఫేరే. మీరు అడ్డగోలుగా దోపిడీ, మీరు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్స్ప్లాయిటెడ్ క్లాస్. ప్రజల్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే వాళ్ళకి, ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో వాళ్ళకి జరిగే యుద్ధం ఇది. ఆ విధంగా ఇది వర్గ యుద్ధం. ఇది అణగారిన వర్గాలు, అధికారం రాని కులాలు అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు దాకా అధికారం చూడని కులాలకి సాధికారత ఉండాలి. దామాషా పద్ధతి ఉంది. ఆ దామాషా పద్ధతి ఏంటంటే, మేమెంతో మాకంతాను. ఈరోజున జనసేనకి ఇంత బలం ఉండి కూడా పోయిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలిచింది, కానీ ఇంకోలా గెలవలేదు. 2014 లాగే అదే కూటమి కనుక ఉండుంటే ఈ చెక్ పాయింట్ ఉండేది. ఒకవేళ వైసీపీ గెలిచిన శాసనసభలో చాలా బలమైన గొంతుండేది, కౌంటర్ గొంతుండేది. కారణాలు ఏదైనప్పటికీ కూడా కొన్ని జరగల. ఈరోజు మేము ఇంతమందికి ఇచ్చాం దాదాపు 200 పైచిలుకు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి.
దళిత సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నాయి, అగ్రవర్ణాలైన రెడ్డి సామాజిక వర్గాలు, పేదలు వీళ్ళందరూ. పేరుకే కులం పెద్దది కానీ నిజంగా పాప అప్పులు తెచ్చుకోలేని రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది ఇందులో. నేను ఎప్పుడు కులం గురించి అలా తగ్గించి ఎవరినైనా మాట్లాడను. నేను కోరుకునేదల్లా అధికారం చూడని కులాలకి అధికారం ఇచ్చి తీరాలి, రావాలి. దాని గురించి మనం మాట్లాడాలి, భయం లేకుండా మాట్లాడాలి. వెనకబడ్డ తూర్పు కాపులకి నేను సభ పెట్టగానే వెంటనే 2 రోజుల్లో బీసీ సభ పెట్టారు. బీసీ సభలో పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము రొయ్యలు ఎప్పుడు చేసాం, చికెన్ ఫ్రై చేసాం, ఎన్ని రకాల కూరలు పెట్టాం, బిర్యానీలు ఎన్ని రకాలు వండాం. మీరు నిజంగా బీసీలకి నిలబడాలి అంటే బీసీ హాస్టల్స్లో పోషకాహారం ఉందా విద్యార్థులకి? బీసీ విద్యార్థులకి ఉందా పోషకాహారం? బీసీ కుర్రాడు చెప్తా ఉన్నాడు, అన్న చారు వేస్తే మట్టి నీళ్లతో ఉంటుందన్న చారు అది. మేము యుక్త వయసుతో ఉండేవాళ్ళు, ఎముకలకి బలం రావట్లేదు, అయినా కానీ తట్టుకొని ముందుకెళ్ళి నిలబడతా ఉన్నాం. అంటే మీరు కొద్ది మంది బీసీ నాయకులకి పదవులు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి కార్లు ఇస్తే బీసీలందరినీ ఉద్ధరించడం కాదు. నిజంగా బీసీల సాధికారత అంటే వారికి సరైన టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయటం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, వాళ్ళ బీసీ హాస్టల్స్లో హాస్టల్ వసతులు మెరుగైనవి చేయటం, సౌకర్యాలు పెంచడం, బలమైన పోషకాహారం పెట్టడం. నేను ఆలోచిస్తుంది అది చేద్దామని. బీసీ సాధికారత అంటే కూర్చొని మేము సభలు పెట్టాం, బీసీలకు బిర్యానీలు పెట్టాం. ఏ మీ బిర్యానీలు ఎవరికి కావాలి? మా బలం ఉంటే మేము తింటాం. అంటే ఎంతసేపు చాలా లో లెవెల్లో బిర్యానీ పెడితే వీళ్ళు అమ్ముడైపోతారు, 2 రొయ్యలు ఇప్పుడు ముద్ద పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు తప్ప నిజంగా ఎంతమంది బీసీలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు బీసీ కులాల నుంచి? ఎంతమందికి మైనింగ్లో బీసీలు ఉన్నారు? ఎంతమంది రకరకాల పరిశ్రమల్లో మీరు వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి లేవు. అలాగే ఇంతమంది 100 భాషలు కానీ దూదేకుల్లో మనకి ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి చూడండి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకి మీరేం చేశారు? ఇవన్నీ నేను కూర్చొని దీనికి అందరూ మాట్లాడేది, చాలా సోషల్ సైంటిస్టులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నారు, మీకు దామాషా పద్ధతి కావాలి, మేమెంతో మాకంత అని. ఇప్పటంలో పోయిన మార్చిలో నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వునని చెప్పా. ఈ రోజుకి నేను అదే మాట మీద కట్టుబడను. మీ అందరికి ఒక కారణం చెప్పాలి, వీళ్ళు చెప్తారు కదా నేను బీజేపీకి అమ్ముడుపోయాను లేదంటే టీడీపీకి అమ్ముడుపోయాను చెప్తారు. నాకు అమ్ముడు పోవడానికి అంత కర్మ నాకు లేదు. నాకు మీలాగా పెన్షన్ డబ్బులు కాజేసి నీచత్వం నాకు లేదు, ఇన్సూరెన్స్ డబ్బుల్లో కట్ చేసుకునేంత దౌర్భాగ్యం నాకు లేదు. ఉంటే 10 రూపాయలు నా జేబులోంచి ఇచ్చేవాడిని తప్ప ఎదుటోడి జేబులోంచి తీసుకునే దౌర్భాగ్యం కానీ అలాంటి నీచత్వం నాకు లేవు. మాకు నా తల్లిదండ్రుల బెంచ్ల ఆ దామాషా పద్ధతి ప్రకారం మేమెంతో మాకంత. ఆ పద్ధతి లేనప్పుడు ఓటు చీలిపోయి అక్రమాలు దోపిడీలు చేసే ప్రభుత్వాలు వస్తే నాకున్న ఆప్షన్ ఒకటే, ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తుల్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడం, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం. దాంట్లో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీ అందరూ కోరుకుంటే నిజంగా వైసీపీతో నాకు గొడవ లేదు, నిజంగా మనం కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నా. మీరు కనుక సమర్థవంతంగా పరిపాలించి యువతకి ఉపాధి అవకాశాలు ఇచ్చి మీరు ఏ ఉద్యోగాలు అయితే ఏ జాబ్ క్యాలెండర్ అయితే ప్రామిస్ చేశారో ఆ జాబ్ క్యాలెండర్ కనుక మీరు నిజంగా ప్రూవ్ ఇచ్చేసి ఉంటే నేను అసలు ఇంత గొడవ చేసేవాడిని కాదు. భవన నిర్మాణ కార్మికుల సెస్ ఫండ్ మనుక మీరు దోచేయకుండా ఉండుంటే నేను రోడ్ల మీదకి వచ్చేవాడిని కాదు. రైతాంగానికి మీరు అండగా గిట్టుబాటు ధర కానీ ఇచ్చిండుంటే నేను ఈ రోజున రోడ్డు మీదకి వచ్చిండేవాడిని కాదు. నేను ఏమాత్రం తప్పు చేస్తే నేను ఎక్కడ బయటికి పారిపోయేవాడిని కాదు, విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదు, ఇక్కడే ఉండేవాడిని. మంగళగిరి నా ఆఫీస్లో ఉంటాను, ఆ రోజున ఈ మాట అన్నాను చేస్తుంది ఏంటి అని చెప్పి మీరు నన్ను ఒక మాట అడగండి. నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే హక్కు మీకు ఇస్తున్నాను. నేను మాట ఇస్తున్నాను మీకు, అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకత లేదు, వాళ్ళని నేను గౌరవిస్తాను. అధికారం చూడని కులాలని అధికార పీఠ వెక్కించడమే జనసేన లక్ష్యం. బెదిరించే నాయకులు కనుకుంటే ఎదిరించే యువత ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు భయపడితే ఎట్లాగా? అరే కణకణలాడే నిప్పు కణాల్లో ఉన్నారు, మీరు భయపడితే ఎట్లా? మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు అందరూ విడిపోయి ఉన్నారు, మీకు జనసేన ఉంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టను, నేను పిలిపించిన రోజున రోడ్డు మీద చెయ్యి కూడా ఎత్తమని చెప్పను. మీరు చేతులు కట్టుకొని నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండండి, ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు, నేను వచ్చే 2 తరాల కోసం ఆలోచిస్తున్నాను, అది నా ఆలోచన విధానం. నేను మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీతో నేను గొడవ పెట్టుకున్నవాడిని,
నాకేముంటుంది, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి. నేను అడిగిన నా ప్రజల తరపున అడిగాను, మా యువత తరపున అడిగాను, మా మహిళల తరపున అడిగాను, మా ఆడపడుచుల తరపున అడిగాను, మా పెద్దల తరపున అడిగాను, మా రైతుల తరపున అడిగాను. అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను. నేను మీకు ప్రతిదీ శ్వేతపత్రం ఇస్తాను, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బు ఎటు వెళ్తుంది, మొత్తం మీకు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అన్ని చేసి చూపిస్తాను. నేను ముఖ్యమంత్రి కావాలి అనేది నేను కోరుకుంటే అవ్వదు, మీరు కోరుకుంటే అవ్వదు. ఇంకా నేను ఏ రోజును కూడా భుజం కాసేవాడిని తప్ప నేను కూర్చోపు మీ భుజాన్ని అండగా ఏమని నేను అడగను. నేను ఎందుకంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది, నేను మీ కష్టాలు నేను నిలబడతాను. కానీ మీ కష్టాలకి ఈరోజు నేను ఎంత పుష్ చేసుకున్నా ఒక 30 కోట్లు ఇవ్వగలను సొంతగా. కానీ మీరు నాకు అధికార పీఠం కనుక జనసేనకి ఇస్తే 100 కోట్లు చాలా సమర్థవంతంగా అవినీతి రహిత పాలన మీకు చూపిస్తాను, అండగా ఉంటాం. ఈ రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యం. ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ జనసేనని రానివ్వకుండా జనసేన మద్దతుదారుని బెదిరించేసి నేను ఒకళ్ళ కొమ్ము కాసేస్తున్నానని చెప్తే నేను ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను. నా వ్యూహం అంతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఏ అవసరాలు లేవు. నిజంగా నాకు అంత డబ్బు మీద, సంపాదన మీద కూడా నాకు అంత ఆసక్తి లేదు. నేను ఈ రోజున మీకు ఒకటే మాట ఇస్తున్నాను, ప్రతి కౌలు రైతుకి, ప్రతి రైతుకి మీరు మాకు అన్నం పెట్టారు. రైతుకి చెప్తున్నాను, మీ గిట్టుబాటు ధర కానీ మీ కష్టాల్లో మేము భుజం కాసేది కానీ మీకు అండగా ఉంటాం. ప్రతి కౌలు రైతు పక్షాన మేము వహిస్తాం, కౌలు రైతు కష్టాలను తీరుస్తాం, కౌలు రైతు కుటుంబం తాలూకు పిల్లల బాధ్యతల్ని ప్రభుత్వమే తీసుకున్న ఒక సరైన పాలసీ విధానాలు తీసుకొస్తాం. భవిష్యత్తులో వైసీపీ హింసా మార్గానికే దారితీస్తే ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటుంది, కేసులు పెడద్ది. జనసేన నాయకులకు కూడా అందరికీ, జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మహిళా నాయకురాలు కానీ, ప్రతి ఒక్కరికి నా విజ్ఞాపన, నా విన్నపం, మీరు అన్నిటికీ సంసిద్ధం అవ్వండి, భయపడద్దు. మార్పు కావాలి అంటే పోరాటం చెయ్యిందే మార్పులు రావు. ప్రజల పక్షాన్ని నిలబడి రేపొద్దున మీరు అందరూ అధికారంలో కూర్చోవాలి, అధికార పీఠంలో కూర్చోవాలని చెప్పి ఉవ్విళ్ళూరే ప్రతి జనసేన నాయకులు బాధ్యతగా పనిచేయండి, నిలబడండి. కేసులుంటే నేను చెప్తున్నాను కదా, నా మీద లాఠీ పడితే రక్తం చిందించుకోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను, జైల్లో కూర్చోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. నా సినిమాలు ఆపేసినా ఆపేసుకో, నన్ను ఏం చేసుకోలేవు. చెప్పాను కదా, నువ్వు కొట్టే కొద్దీ నేను పైకి లేస్తాను తప్ప కింద పడవను. మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఆ వ్యూహం నాకు వదిలేసేయండి. 1000 కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, అధికారం రాని కుల సమూహాల నుంచి ఈరోజు దాకా ఎవరు ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. నేను దాదాపు 10 దశాబ్దం నుంచి నడుపుతూ ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు, దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారంలోకి రావట్లేదు, మీరు ఓడిపోతున్నారు. అలాగే నేను నా వారాహిలో రోడ్డు మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవడ ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదల్ని రమ్మను, నా వారాహిని ఆపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తాను. జై హింద్.